నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే నిజంగా మీకు ఆ మైనర్ బాలిక న్యాయం చేయాలనే ఉంటే ఎంఐఎం ముద్దాయిలు ఎవరైతే ఉన్నారో ముందు వాళ్ళని అరెస్ట్ చేయమని డిమాండ్ చేయండి తర్వాత నా మీద ఏం కేసులు పెడతారు ఎవరు వస్తారు ఏడ కొట్లాడుకుందామనే చెప్పురి తారీఖు వృధా ప్రయత్నం చేసి పిల్లల్ని ఎందుకు పంపిస్తారు మీరు ఎప్పురి పలానా రోజు పలానా కాడికి రమ్మని నేను ఒక్కనే వస్తాను నా కార్లో ఎవరికి ఏం చేతనవుతుంది ఎవరికి ఏం చట్టం తెలుసు ఏం వాదించుకుందామా కొట్లాడుకుందామా నేను దానికి సిద్ధంగా ఉంటా ముందు మాత్రం అన్యాయమైనటువంటి ఆ కుటుంబానికి న్యాయం చేసేందుకు మీరు మేమందరం కలిసి పోరాడాలి తప్ప అటు టీఆర్ఎస్ మౌనం ఇటు కాంగ్రెస్ నా మీద దాడులు ఇవన్నీ చూస్తూ ఉంటే ఏమర్థమవుతుందంటే కాంగ్రెస్ టీఆర్ఎస్ ఎంఐఎం ముగ్గురు కలిసి రఘునందన్ ఎట్లా బయటపడతాడని నా మీదకి వస్తుర్రు తప్పు జరిగిందా లేదా తప్పు చేసిన అరెస్ట్ చేయాలన్నా వద్దా గిది మాట్లాడాలి కానీ తప్పు చేసిన వీడియో నీకెక్కడికి వచ్చింది అని అడుగుతారంట చట్టం ఏం చెప్తుందో తెలుసా మీరు మంత్రులుగా ప్రమాణం చేసినప్పుడు ఏం చేస్తారో తెలుసా రాజ్యాంగ పరిధికి లోబడి నాకు తెలిసిన విషయాలను చట్ట ప్రకారం